ఎవరి ఆకాశవాణి చెల్లి బేట అంటుంది, బర్రె అంటుంది, బద్మాష్ అంటుంది, చివరిలో అన్నయ్య అంది. ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఎవరెక్కడ ఉంటున్నారో అర్థం కావట్లేదు. అవును, ఇంతకీ బావ ఎక్కడున్నాడు? ఈ ప్రాజెక్ట్ ఫైల్స్ అన్ని హైదరాబాద్ బ్రాంచ్ కి పంపించండి. ఎంత రిస్క్ అనే చేద్దాం, కానీ ఈ ప్రాజెక్ట్ మాత్రం లైవ్ లో ఇప్పుడు దొరికేవరాను. నీకేమైనా డౌట్ ఉంటే మళ్ళీ డిస్కస్ చేద్దాం. నువ్వు అదే మాట, నేను నీకు మోస్ట్ నియరెస్ట్ టికెట్ ఉన్నా కదా. అదే కదా నా బ్యాడ్ లక్. సైట్ గా పాయింట్ లోకి రారా. నీ సెల్ ఫోన్ ఏది? ఇదిగో కొత్త ఫోన్ లాగా ఉంది. మార్నింగ్. అవును కొత్త ఫోనే. నెంబర్ నోట్ చేసుకుంటావా? ఓహో, పాత నెంబర్ పర్సనల్ నెంబర్ అయింది అనమాట. అసలు ఏమైందిరా నీకు? ఈ సెల్ చేంజింగ్ తెలియక పాత నెంబర్ ఫోన్ చేసా. ఎవరు అపరిచిత స్త్రీ ఫోన్ తీసింది. ఫోన్ తీసిందా? ఎదురుగా ఉంటే చెప్పు తీసేది. అప్పటికే ఫోన్ లో తుక్కు రేగి కొట్టింది అనుకో. ఒక ఆడపిల్ల చేత అంత ఘాటుగా నాటుగా తిట్టించుకోవడం లైఫ్ లో ఫస్ట్ టైం రా. బాధపడుతున్నావా? ఫోన్ లో బండ బుద్ధి తింటే బాధపడరా? అయినా అమ్మాయి విషయం నా దగ్గర ఎందుకు దాచిపెట్టావు? ఇంకా కన్ఫర్మ్ కాలేదు కదరా. ఎందుకు అవ్వలేదు? ఇదేమన్నా రైల్వే రిజర్వేషన్? వెంటనే కన్ఫర్మ్ అయిపోవడానికి. నాకు కన్ఫర్మ్ అయింది. ఎలా తెలుసు? ఫోన్ చేసి ఇది నా బావ నెంబర్ కదా అన్నాను. నిన్నటి దాకా ఇది నీ బావ నెంబరు, ఈ రోజు నుంచి నీ చెల్లె నెంబర్ అనుకోంది. అయితే కన్ఫర్మ్ అయిపోయినట్టే కదరా. నాకున్న రాజు ప్రకారం కన్ఫర్మ్ అయినట్టే బావా. మరి అయితే ఈ మాట చెప్పకుండా తప్పించుకుని తిరుగుతున్నట్రా? తప్పించుకు తిరుగుతుందా? ఎక్కడికి పోతుంది బావా? సిటీ మొత్తం రెడ్ అలర్ట్ ప్రకటిస్తున్నా. ఎక్కడున్నా దొరికిపోవాల్సిందే. అది మా అమ్మ ఎప్పుడు చెప్తుండేది, మన మనసులో ఒకళ్ళ గురించి ఒక మంచి మాట అనుకున్నా ఒక మంచి పని తల. ఎలాగైనా అమ్మాయిని పట్టుకోవాలంటే ఇలా తిరిగ్గా సినిమా తీసుకొచ్చానంటరా? పొద్దు నుంచి షాపులు, సెంటర్లు, జంక్షన్లు అన్ని తిరిగాం. నువ్వు రిలాక్స్ అవ్వాలని కదా సినిమా తీసుకొచ్చింది. నా సిస్టర్ ను పట్టించే బాధ్యత నాది. నువ్వు రిలాక్స్ సినిమా చూడు. సునీత గారు ప్రేమిస్తున్నారు, అది నిజమైతే మీరు వెనక్కి తిరిగి చూస్తారు, వెనక్కి తిరిగి చూస్తారు. అవును బాబా, మా సిస్టర్ బిందెలాగే ఉంటదా? ఇది బొంబాయి బొమ్మ, మంది బాపు బొమ్మ. ఎక్కడుందో ఏం చేస్తుందో దానికోసం అంత ఆలోచించేందుకు ఫోన్ కొట్టు. అంతేనంటావా? కొట్టు చెప్తా. ఎవరు ఈ మధ్యలో సిట్టి ఫోను? ఇంకెవరు? నా హీరో. హలో, ఎవడు ఎలా ఉన్నారు? నాకేంటి, ఫెంటాస్టిక్ గా ఉన్నాను. కానీ మీరెందుకు ఫోన్ చేశారో చెప్పండి. ఏంటండి ఏమో మాటలు మ్యూజిక్ వినిపిస్తున్నాయి, ఏదైనా సినిమా చూస్తున్నారా? బాగా క్యాచ్ చేశారే. ఏ సినిమా? అబ్బా చెప్తే వచ్చేద్దానా? ఓనీ క్లూ ఇవ్వండి చాలు. 1 2 3 4 సినిమాలో హీరో పేరు పవన్ కుమారుడు, కానీ టైటిల్ లో పరమశివుడు ఉన్నాడు. అంటే శంకర్దాదా ఎంబీబీఎస్? ఎస్. పర్వాలేదే, బ్రెయిన్ బానే పనిచేస్తుంది. బ్రెయిన్ ఏంటి, అదృష్టం కూడా పనిచేసింది. ఎందుకు నువ్వు? ఇప్పుడు వరకు దొరకను దొరకను అన్నారుగా, ఇప్పుడు రెడ్ అండ్ రెడ్ పట్టేస్తున్నా. ఇంపాసిబుల్. ఇట్స్ పాసిబుల్. నేను కూడా అదే సినిమా చూస్తున్నాను. అన్న చిరంజీవి దయ వల్ల తమరు దొరికిపోయారు. జై చిరంజీవ. అయ్యో చచ్చో, ఏంటండి నా హీరో కూడా ఇదే థియేటర్ లో ఉన్నాడు. అంటే మా సిస్టర్ దొరికిపోయింది అన్నమాట. చెప్తే విన్నావా? హైట్ తక్కువ తక్కువగా చూడొద్దమ్మా. ఎంత ప్లాపు, అమ్మాయి ఎలా పట్టుకోవాలో ఆలోచించు. అది వెరీ సింపుల్ బావా. ఇక్కడ నుంచి మళ్ళీ రింగ్ కొట్టు. ఏ సైడ్ నుంచి రింగ్ వస్తుందో ఆ సైడ్ వస్తే ఈజీగా దొరికిపోతుంది. కొట్టు చెప్తా, కొట్టు చెప్తా, కొట్టు. అవుట్ ఆఫ్ కవరేజ్ అని వస్తుందిరా. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియానా? అంటే తను అవుట్ అయ్యేలోపు కవర్ చేయమని అర్థం. పద చెప్తా. ఎలా పట్టుకోవాలరా? సీట్ సీట్ వదుకుదాం, పద చెప్తా. సిస్టర్ సిస్టర్ ఫోన్ సిస్టర్. చెప్పాను కదా బాపు బొమ్మలా ఉంటుంది. ఎమ్మె కదా పదా. ఇది కాదు. అయ్యో మళ్ళీ వస్తున్నారే. నా పని ఫినిష్. నన్ను బర్రె అంటవా? మా బావ టేస్ట్ ఇది కాదు. సిస్టర్ బావా సిస్టర్. అయ్యో ఎవరా నువ్వు? నా వైద్యుది. సారీ సార్, సిస్టర్ అన్నప్పుడు ఇంత ఎఫెక్ట్ ఉండదు అనుకోలేదు. ఎవరయ్యా మీరు? ఏమిటి మీ గోళ? అది కాదండి, వీడి సిస్టర్ సినిమాకి వచ్చింది. ఏ సీట్ లో ఉంది వెతుకుదాం? అంటే సినిమా జరిగేటప్పుడే వెతకాలా? సినిమా అయిపోతే మా సిస్టర్ దొరక సార్. సినిమా అయిపోయాక ఎలాగో బయటకు వస్తుందిగా, అప్పుడు వెతుకు పట్టుకోండి. అలాగే సార్. అన్నీ సినిమా చూస్తారు, మిస్ వాడు కూడా ఆవేశం వస్తుంది. బయట రారా. థాంక్ గాడ్. ఇప్పుడు ఏం చేద్దాం రా? ఏముంది బావా, సినిమా వదిలిపెట్టిన తర్వాత ఈ గేట్ నుంచి ఆ గేట్ నుంచి రావాలి కాబట్టి ఇద్దరు నేను చెక్ పోస్ట్ పెడతాం. నువ్వు ఇక్కడ పెట్టిన అక్కడ పెడతా. అవును, నీ చెల్లెలు నువ్వు చూడలేదు కదా, ఎలా గుర్తుపడతావు? అందమైన అమ్మాయి కనబడింది అనుకో, బావా అని ఒక కూతేస్తా, నువ్వు వచ్చి సెలెక్ట్ చేద్దు. కానీ గుడ్ ఐడియా రా, ఇవాట వెళ్ళు. ఎలా ఆంటీ, పెద్ద ఆంటీ. వీళ్ళేంటి చెకింగ్ ఆఫీసర్స్ లాగా డోర్స్ దగ్గర నిలబెట్టారు. ఏంటి భయ, ఒట్టి చూపులేనా ఏమైనా బుకింగ్ ఉన్నాయా? నేను ఆ టైప్ కాదు. ఏ నువ్వు మా టైప్? అలాగే అనుకుని ఇక్కడ నుంచి అర్జెంట్ వెళ్ళిపోయి. Thank you.
హలో నా కోసం పెద్ద వలే వేస్తున్నారు మామూలు వల ఐరన్ వల అయినా నన్ను పట్టుకోవడం నీ వల్ల కాదు అది చూద్దాం ఈ రోజు ఎలా తప్పించుకుంటారో చూస్తానుగా ఏం చూసేది నేను ఆల్రెడీ తప్పించుకుని బయట నుంచి మాట్లాడుతున్నాను నీకంత సీన్ లేదమ్మా సీన్ ఉందా సినిమా ఉందా చెప్పాల్సింది మీరు కాదు ఇక తోకగా ఒక బేస్ట్ ఫెల్లోని చెకింగ్ ఆఫీసర్గా పెట్టారుగా వెళ్ళి వాడిని అడగండి వాడి చెంప మీద టచ్ చేసి మరీ వెళ్ళాను నీకు అసలు బుద్ధి ఉందరా చేతికి అందిన అమ్మాయిని వదిలేస్తావా ఆడ చీమను కూడా వదిలిపెట్టలేదు బావా మామూలుగా ఉన్న లేడీస్ కూడా చెక్ చేశా ఒరే ఎవరన్నా అమ్మాయి నీ చెంప టచ్ చేసి వెళ్ళిందా ఆ వెళ్ళింది అదేరా నీ చెల్లెలు అది నా చెల్లెల అది ఆడద నీ టేస్ట్ ఇంత నీచంగా నికృష్టంగా దరిద్రంగా ఉంటుందనుకోలేదు ఒక పని సరిగ్గా చేశావు అమ్మో బావతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి అపార్ట్మెంట్ సెక్రటరీ అంటే ఏదో అనుకున్నాం గానీ వాచ్ పోతుంది పగలు రాత్రి పనిచేయలేక ఈ పిల్లగాడు ఆడుకున్నంత సేపు ఆడుకొని బోర్డు ఇక్కడ బాగా చెడిపోయారు దెబ్బతి చావట్లేదు కాసేపు మనం ఆడుకోవచ్చు ఎవరన్నా చూడుంటే ఈడు నడుగా వాచ్మెన్ గారు మళ్ళీ పడిపోయినట్టుందే ఈడు ఒకడు మరి చెట్టును పట్టుకున్న గొడవ కూడా జీవితం పట్టుకుని ఆడబడుతున్నాడు అరే ఈ పాట ఏదో నా గురించి రాసినట్టుందేటి ఏటయా మళ్ళీ పగిలిందా బల్బు ఈడు ఇప్పుడు వచ్చేదేటి పద్దాటింది ఇంకా నిద్రపోలేదండి అబ్బే అదే లేదు నిద్రపట్టక నేను అడిగింది అదే కదా ఏటయ్యా గేట్ నుంచి బయటకు చూస్తావు గేట్ నుంచి ఎవరన్నా వచ్చేస్తారేమో అని అలాగా సర్లే అలా వెళ్ళి సరదాగా క్యారం బోర్డు అడుగుతున్నారా ఇప్పుడా ఈ చీకట్లో సిమ్రాన్ వచ్చి పిలిచినారు రానండి థ్యాంక్స్ నేను పిలవగానే పని కూడా మానేసి వస్తానన్నావు నేను ఎప్పుడన్నాను నీ వినయం నాకు నచ్చింది వచ్చే నెల నుంచి నీకు 50 రూపాయలు జీతం పెంచుతున్నాను అంతే 50 రూపాయలు జీతం పెంచినారా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ సరేనా ఇప్పుడు ఈ సీకెట్లు ఎలా వెళ్ళాలి ఏంటయ్యా కొడుకుంటావు మళ్ళీ ఏమి లేదండి మీరు రేడియో పట్టుకోండి నేను గేట్ వచ్చేస్తాను రేడియో నేను పట్టుకోవాలా మరి అడుగుతున్నా ఎవరికి నేను ఇక్కడ ఉంటే సీకెట్లో మీకు కనిపించలేదంతే కనిపించట్లేదన్నారా కనిపించట్లేదన్నారా ఇది గేటేనా అది కాదు రేడియో ఆన్ చేసుకోవట్టుగా పాత పాటలు వస్తాయో కొంచెం స్లోగా వెళ్ళండి ఫాలో అవ్వాలి కదా ఇది అనవసరం అంటే స్పీడ్ వెళ్ళిపోతాడు ప్రసారం సమాప్తం ఇది ఎట్లాడో తెలియట్లేదు ఇప్పుడు ఎలా వెళ్ళాలి ఏంటయ్యా వెతుక్కుంటున్నావు ఏంటక్కడ అదే స్టిక్ పడిపోతే తీసుకుంటున్నానండి సార్ ఇప్పుడు అపార్ట్మెంట్ సెక్రటరీ అయినప్పుడు రిగ్గింగ్ అది చేశారంటే నిజమేనండి మనకు విగ్గుందిగా బ్రహ్మాండం అని క్రాఫ్ ఉంటారు ఏది ఇంకోసారి చెప్పండి అప్పుడెప్పుడు నాటకంలో పెట్టాను విగ్గు రావయారా వస్తున్నా ఇంత ముందు ఇప్పుడు ఆడావా ఈ క్యారమ్స్ భలేవరే సార్ ఫస్ట్ నేను స్పోర్ట్స్ మ్యాన్ తర్వాతే వాచ్మెన్ అదేటయ్యా స్టిక్ బోర్డు మీద పెట్టావు అదే బోర్డు లెంగ్త్ కొలుస్తున్నానండి సరే వైట్ కాయిన్ సర్దావా బ్లాక్ కాయిన్ సర్దావా చీకెట్ లో ఏ కాయిన్ అయితే ఏంటండి వచ్చినోడికి ఏ కాయిన్స్ అయితే ఏమంటావా సరే ఆడైతే అక్కడ చూద్దామంటయ్యా స్ట్రైకర్ ఇక్కడ ఉంటాడు పౌడర్ రాసుకుంటున్నా అండి పౌడర్ మేము బోర్డు కొన్నప్పటి నుంచి ఇంతవరకు సరే ఆడాడు ఛాంపియన్ కాదండి అది అలా అలవాటు అయిపోయింది అబ్బు ఇదేంటయ్యా బ్లాక్ ఏంటి సర్లేండి స్ట్రైకర్ అక్కడ అదేంటి అటు కొడుతు ఇందులో పడింది ఇది బ్లాక్ అయినా ఏమండి ఇది వైట్ కదండి ఎదుటి ఇది వైట్ ఇది వైట్ సరే నువ్వు ఆడు స్ట్రైకర్ ఇలా ఇవ్వండి ఇదిగో స్ట్రైకర్ ఇవ్వండి సార్ ఇదిగో ఎవడేంటి ఏంటి మీరు దాచేసి నటిస్తున్నారా ఏంటి ఎంతుందన్నమాట మరి అదే ఛాంపియన్ అంటే నాకు ఒక విషయం అర్థమైందా ఏంటి సార్ మీకు రేచి ఇక్కడ కదా అది నాకు ఎప్పుడో తెలుసు కనిపెట్టేసాడు నిన్ను క్షమించారా నేను ఎప్పుడన్నాను సార్ మళ్ళీ సారి అంటావు ఏంటండి నేను ఒకటి మాట్లాడితే మీరు ఒకటి మాట్లాడుతున్నారు నాకు ఒక విషయం అర్థమైంది ఏంటది మీకు బ్రహ్మత్యముడని ఇదిగో కళ్ళు కనపడకపోయినా వాచ్మెన్ లాగా బాగా మేనేజ్ చేస్తున్నావా మీరు అపార్ట్మెంట్ సెక్రటరీ లాగా ఎవరేం చెప్పినా వినిపించినట్టు నటించడం లేదు మార్వాడి మార్వాడి డబ్బులు ఆడుకుంటే పాత బంగారం రేటు బయటపడిందంట అలాగే ఈ రోజు క్యారమ్ బోర్డు వల్ల ఈయనకి శివుడు నీకు వేసేయడం నాకు తెలిసిపోయిందా సునీల్ గారా మీరు ఒక్కరే వచ్చారా ఇంకా ఈ అపార్ట్మెంట్ వాళ్ళు వెనకాల ఉంటే ఎవరికైనా చెప్పలేదు వచ్చండి బాబు ఇంకో ఆయనకి చెవుడుందని ఎవరికి చెప్పకండి ఓన్లీ మన వాచ్మనేగా రోజు ఇక్కడ ఎవరికి చెప్పా అలాగే కన్ఫర్మ్డ్ అలా చేయాలంటే మీ ఇద్దరు నాకు నెలకి సినిమా ఇద్దరు చెప్పలేదు
అమ్ము ఉన్న బొక్కలు కాక మళ్ళీ ఒక బొక్క నీ బొక్కల్లా డైరెక్షన్ తో నేను కవర్ చేస్తాను కదా ఇదిగో పగలు నువ్వు ఈయనకి సెవుల్లో పనిచేయి రాత్రిపూట నీ కళ్ళ మీరు పనిచేయండి అప్పుడు మీ ఇద్దరు లోకాన్ని చూడొచ్చు వినొచ్చు ఏదో ఒకసారి చేతులు కడపండి మీ ఇద్దరు నా కదా మీ ఇద్దరు కలుపుకుండా ఎన్నాళ్ళు వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఏంటి లవర్ బాయ్ ఈ రోజు మంచి మూడ్ లో ఉన్నట్టున్నావు రియల్లీ డియర్ సునీల్ 25 ఇయర్స్ 25 ఏళ్ల నాటి శాప ఈనాడు పేరబోతోంది అయ్యి బాబోయ్ ఇన్నాళ్ళు నెగిటివ్ గా ఉన్న స్టోరీ ఈ రోజు పాజిటివ్ గా మారబోతుంది అనమాట అదేదో మా కళ్ళ కట్టినట్టు చెప్ప 25 ఇయర్స్ 25 ఏళ్ల క్రితం నేను అరవింద స్వామి లాగా చాలా అందంగా ఉండేవాడి చా ఆ విషయాలు ఆకాశంలో చూస్తా చెప్పాలా ఫ్లాష్ బ్యాక్ అలాగే చెప్పాలి ఓహో కంటిన్యూ చేయి ఆ రోజుల్లో నేను లండన్ లో చదువుకునేవాడిని ఏంటి లండన్ లోనే అప్పుడు నా చుట్టూ లేడీ ఫ్యాన్స్ ఉండేవాళ్ళు ఏ నీకే ఎస్ సరిగ్గా అదే రోజుల్లో రెంచోస్ మ్యారేజ్ గా ఇండియాకి వచ్చాను ఆ పెళ్లిలో మొట్టమొదటిసారిగా ఐశ్వర్యరాయని చూశాను నా గుండె గుడి గంటల కంటే వేగంగా కొట్టుకుంది అప్పుడే నాలో మొదలైంది ఏటి సోగరా కాదు ప్రేమ ఓహో అంటే నీ ప్రేమ కదా సిల్వర్ జూబ్లీ ఆడేసింది అనమాట ఎగ్జాక్ట్లీ నేను టీనేజ్ గర్ల్స్ తో చిల్ చిల్ గా తిరగడం చూసి అమ్మాయి ఎంజాయ్ చేసింది ఆ అమ్మాయిలో ఉన్న అమాయకత్వాన్ని నేను ఎంజాయ్ చేశాను నాలో ఉన్న సంథింగ్ సంథింగ్ ఆమెలో ఉన్న సంథింగ్ సంథింగ్ మా ఇద్దరికి నచ్చాయి ఒక్కళ్ళనొక్కడు ప్రేమించుకున్నాం మీ పెద్దోళ్ళు ఒప్పుకుని ఉండరా అక్కడే అక్కడే నా స్టోరీ టర్నింగ్ లో బర్నింగ్ స్టార్ట్ అయింది నా పేరెంట్స్ కి ఆ అమ్మాయి అన్నయ్యకి వచ్చిన క్లాస్ లో వాళ్ళ అన్నయ్య అమ్మాయిని తీసుకుని ఊరెళ్ళిపోయాడు ఒక్క నిమిషం ఆగవా ఇక్కడ నుండి నేను చెప్తాను కూడా చెప్పు ఆ అమ్మాయిని తీసుకుని వాళ్ళ అన్నయ్య ఊరెళ్ళాడు నువ్వు వెనకాలే తోకాడించుకుంటా వాళ్ళు ఊరెళ్ళావు అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయమని వాళ్ళ అన్నయ్యని అడిగావు దానికి వాళ్ళ అన్నయ్య ఒప్పుకోకుండా నీకు ఓ ఎకరం పొలం ఇచ్చి అతనికంటే ఓ బత్త ఎక్కువ పండించమని ఆఫర్ ఇచ్చాడు దానికి నువ్వు సై అన్నావు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ అన్ని తెలిసినట్టే చెప్తున్నావే నా స్టోరీ నీకెలా తెలుసు నాకంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తెలుసా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ వంద ఆడేసింది ఏంటి నా స్టోరీ సినిమా తీసారా ఇది ఎక్కువ మార్క సినిమా వాళ్ళ దగ్గర రివాల్వర్స్ ఉంటాయి ఏకే పార్టీ ఎవరైనా సరే ఇది నా కథ మీరు చెప్తావు చెప్పమంటావా ఈ వయసు లో నీకు అంత స్ట్రెయిన్ ఎందుకులే నేనే చెప్తాను నేను చెప్పు నువ్వు కష్టపడి పొలం దున్ని పంట పండించావు దాంతో ఇలమ్స్ నీ పంటను నాశనం చేద్దాం అనుకున్నాను ఎన్నే వాళ్ళ అన్నయ్య వచ్చి నీ పొలంలో ఎక్స్ట్రా భత్త ధాన్యం పెట్టి నేను గెలిపించేసాను సినిమాలో అలా మార్చారా ఓ ఒరిజినల్ అలా జరగలేదా ఒరిజినల్ గా బస్తా తక్కువ పండింది అందుకే కదా వాళ్ళ అమ్మాయి అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేయలేదు ఏమైనా సరే మేము పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం 1 ఫైన్ డే